భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము వచ్చింది ఏ పుస్తకాలకు వచ్చిందో ఈ వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి సాహిత్య అకాడమీ పురస్కారం తెలంగాణ సాహిత్యం తన ప్రతిభను చాటింది అన్నట్టు సాహితీ ప్రపంచంలో సగర్వంగా నిలబడింది ఏకంగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులు చేజిక్కించుకుంది తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి అందులో మొదటివాడు గోరటి వెంకన్న ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తెలంగాణకు చెందిన వ్యక్తి గోరటి వెంకన్న కాబట్టి అతనికి వచ్చిన అవార్డు ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పైన ఒక ప్రశ్న ఉంటుంది కాబట్టి ఇతని గురించి ఇతను రాసిన పుస్తకాల గురించి చూడండి ఇతను ప్రముఖ కవి అదేవిధంగా తెలంగాణ శాసన మండలి సభ్యుడు ఇతడు రచించిన పుస్తకం ఏంటంటే వల్లంకి తాళం ఇది చాలా ఇంపార్టెంట్ వల్లంకి తాళం అనే సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అన్నట్టు వల్లంకి తాళం అనేది ఏంటంటే ప్రకృతి వర్ణనతో కూడిన ముప్పై రెండు గేయ కవితలతో వల్లంకి తాళం గోరటి వెంకన్న గారు రాశారు అయితే గోరటి వెంకన్న గారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం గోరటి వెంకన్న నాగర్కర్నూలు జిల్లా గౌరారంలో పంతొమ్మిది వందల అరవై మూడులో నరసింహ ఈరమ్మ దంపతులకు జన్మించారు తెలుగులో ఎంఏ పూర్తి చేశారు నాలుగు దశాబ్దాలుగా ఆయన పలు పుస్తకాలు కవితలు పాటలను రాశారు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల ఈ సాంగ్ను కూడా గోరటి వెంకన్న గారు రాశారు గల్లి చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది వంటి పాటలతో ప్రసిద్ధి చెందారు ఇక రెండవ వ్యక్తి తగుల్ల గోపాల్ ఇతనికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇతనికి యువ పురస్కారం ఎవరికి తగుల్ల గోపాల్ ఇతని యొక్క కవితా సంకలనం ఏదంటే దండకడియం ఈ దండకడియం అనే కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము యువ పురస్కారం ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు యువ పురస్కారంలో తగుళ్ల గోపాల్కు దక్కింది ఈ తగుల గోపాల్ స్వగ్రామం ఏదంటే రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ ఇతను తీరొక్క పువ్వు పేరుతో రెండు వేల పదహారులో నానిల సంపుటిని వెలువరించారు అయితే ఈ తీరొక్క పువ్వులు అనేది తెలంగాణ పాఠ్య పుస్తకాలలో రెండవ తరగతిలో ఇతని యొక్క సంపుటిని చేర్చడం జరిగింది తీరొక్క పువ్వులను కోల్ ఏరి తెచ్చాము కోల్ అనే అభినయ గేమ రెండవ తరగతిలో ఉందన్నట్టు ఎవరంటే ఇతను తగుళ్ల గోపాల్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి వచ్చింది తగుళ్ల గోపాల్ ఇక మూడవ వ్యక్తి దేవరాజు మహారాజు ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దక్కింది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యువ పురస్కారం అంటే తగుళ్ల గోపాల్ దేవరాజు మహారాజుకి బాల పురస్కారం దక్కింది నేను అంటే ఎవరు ఒక వైజ్ఞానిక వివరణ ఇవ్వడం జరిగింది నేను అంటే ఎవరు అనేది ఒక వైజ్ఞానిక వివరణ అన్నట్టు ఇది ఎంపిక అయింది దేనికి సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి దేవరాజు మహారాజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంకు చెందినవాడు అయితే ఈ సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగుతో పాటు ఇరవై మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి అయితే తెలుగుతో పాటు మరో పంతొమ్మిది భాషల్లోని రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించారు ఇక ఆంగ్లం అంటే ఇంగ్లీష్లో అయితే ప్రముఖ రచయిత్రి నమితా గోఖలే రాసిన థింగ్స్ టు లివ్ బిహైండ్ ఇది కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి థింగ్స్ టు బిహైండ్ థింగ్స్ టు లివ్ బిహైండ్ ఆంగ్లంలో సాహిత్య అకాడమీ యువ పురస్కారము మేఘా మజుందార్కు లభించింది ఈమె చేసిన తొలి రచనే ఈ ఘనత సాధించింది అన్నట్టు ఏ బర్నింగ్ ఏ బర్నింగ్ పేరుతో గత ఏడాది ఈ పుస్తకాన్ని ప్రచురించారు ఇక ఆంగ్లంలో బాల సాహిత్య పురస్కారము అనిత పచ్చరజనికి ప్రకటించారు ఆంగ్లంలో బాల సాహిత్య పురస్కారము అనిత పచ్చరజనికి రావడం జరిగింది ఇక ఈమె అమృత షేర్గిల్ రెబల్ విత్ ఏ పెయింట్ బ్రష్ పుస్తకానికి ఈ అవార్డు లభించింది కాబట్టి ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ మూడు దాంట్లలో ఒక బిట్టు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ దానిపైన దృష్టి పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో